ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తోటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నుండి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు 54,953 జీడీ కానిస్టేబుల్ సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వివిధ విభాగాల్లో మనకు పోస్టులు అయితే ఉన్నాయి. బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, అలా సిఏపిఎఫ్ చాలా పోస్టులు అయితే ఉన్నాయి, వివిధ రకాల పోస్టులు. ఈ యొక్క పోస్టులకు అనేది ఏపీ తెలంగాణ వారు మొత్తం ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు అనేది ఫీమేల్ మరియు మేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క జాబ్ అనేది చాలా వరకు బాగా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు స్టార్టింగ్ శాలరీ కొన్ని చూసుకున్నట్టయితే దాదాపు 30,000 దాకా మనకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండవచ్చు. మరి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకు ఈ సంవత్సరం ఇటువంటి రైల్వే గ్రూప్ డి తర్వాత అతిపెద్ద భారీ నోటిఫికేషన్గా ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు మనకు. మరి గత 3 సంవత్సరాలు చూసుకున్నట్టయితే అతిపెద్ద భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి. మరి ఈ వీడియోలో ఈ యొక్క జాబ్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిటు, అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను, మనకు ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే పీఈటీ, పిఎస్టీ సంబంధించి పూర్తి రావాలంటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సిలబస్ సంబంధించి కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల కోసం. మరి మనకు చాలా బాగుంటాయి ఇక జాబ్స్ అనేది. ఇదే విభాగాల్లో అయితే మనకు జాబ్స్ ఉన్నాయి. మనకు 54,953 పోస్టులు కాబట్టి మనకు ఈజీగా మనం జాబ్ సంపాదించుకోవచ్చు. మనకు కాస్త యావరేజ్ స్టూడెంట్స్ కూడా జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అయ్యే యొక్క పోస్టుకి అనేది కాబట్టి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి సపరేట్ పోస్ట్ ఉన్నాయి. మరి ఇద్దరికి కలుసుకొని 54,953 పోస్టులు దాకా ఉన్నాయి. ఎక్కువగా పోస్టులు చూస్తున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 47,000 పోస్టుల వరకు ఉన్నాయి. మరి చూద్దాం ఫ్రెండ్స్ పూర్తి వివరాలనేటువంటిది. మరి యొక్క నోటిఫికేషన్ అయితే మనకు రీసెంట్గానే రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 21 తేదీ అప్లై చేసుకోవాలని ఇచ్చారు. బట్ కాకపోతే ఎస్ఎస్సి సైట్ అప్గ్రేడేషన్ అవుతుండడం వల్ల, అంటే మనకు న్యూ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు ఎస్ఎస్సి వారు, దాన్ని న్యూ వర్షన్ కాబట్టి ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లై లింక్ అయితే ఇంకా మనకు అవైలబుల్లో లేదు. దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకు నిన్ననే 22వ తేదీ. ఏమనంటే 24వ తేదీ అంటే రేపటి నుండి ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం రేపటి నుండి ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి అప్డేట్ రాగానే రేపు మన ఛానల్లో అయితే అప్డేట్ వస్తుంది అప్లై లింక్ రాగానే. మరి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్టుల యొక్క పూర్తి వివరాలు. మరి చూడండి ఫ్రెండ్స్ అక్కడ పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే బీఎస్ఎఫ్ వచ్చేసి మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మనకు 14,436 పోస్టులు అయితే ఉండడం జరిగింది మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 2,548 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో చూసుకున్నట్టయితే మనకు 180 పోస్టులు అయితే ఉండడం జరిగింది మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 20 పోస్టులు అయితే ఉన్నాయి. మరి సిఆర్పిఎఫ్లో చూసుకున్నట్టయితే 19,972 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 15,094 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్ఎస్బిలో చూసుకున్నట్టయితే 6,521 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 2,025 పోస్టులు ఉన్నాయి. మరి ఐటీబీపీలో చూసుకున్నట్టయితే 3,507 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. మరి 619 పోస్టులు ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క విభాగంలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏఆర్ విభాగంలో 2,311 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 765 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఎన్ఐఏలో చూసుకున్నట్టయితే 8 పోస్టులు ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే మనకు 0 ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్లో చూసుకున్నట్టయితే మనకు మేల్ క్యాండిడేట్స్కి 372 పోస్టులు ఉండడం జరిగింది. మరి ఫీమేల్ క్యాండిడేట్స్కి 75 పోస్టులు ఉన్నాయి. మరి మొత్తం చూసుకున్నట్టయితే అన్ని విభాగాల్లో కలుపుకొని మేల్ క్యాండిడేట్స్కి 47,307 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఫీమేల్ క్యాండిడేట్స్కి 7,646 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే 54,953 పోస్టులు ఉన్నాయి. మరి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనకు 55,000 జాబ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నోటిఫికేషన్ అయితే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మరి అప్లికేషన్ ఫీజు కూడా మనం ఇతర పోటీ పరీక్షలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ విడుదలయ్యే నోటిఫికేషన్స్కి. మరి అప్లికేషన్ ఫీజు వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మొదట మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ సంబంధించి పూర్తి వివరాలు అనేది చూద్దాము. తర్వాత మనము మోడ్ ఆఫ్ సెలక్షన్, అలాగే అప్లై ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ ఫీజు పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకు 18 నుండి 23 సంవత్సరాలు గల ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్టయితే 2/8/1995 కంటే ముందు జన్మించిన వారు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవడానికి లేదు. మరి 1/8/2000 తర్వాత జన్మించిన వారు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకునేవానికి అవకాశం లేదు. బట్ కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకు 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇచ్చారు. మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వివిధ విభాగాల్లో చూసుకుంటే అక్కడ 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మరి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం 10th క్లాస్ ఉత్తీర్ణ అయితే చాలు ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు ఎస్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఈ యొక్క అప్లై లింక్ అనేది మనకు రేపు నుండి అవైలబుల్లో ఉంటుంది. అది రాగానే మన ఛానల్ అయితే అప్డేట్ వస్తుంది. మరి ఫీజు విషయానికి వచ్చినట్టయితే మనకు ఎస్సీ ఎస్టీ మరియు అలాగే ఆల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మరి వారు డైరెక్ట్గా ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు మిగిలిన బీసీ క్యాండిడేట్స్ అలాగే మిగిలిన క్యాండిడేట్స్ విషయానికి వస్తే కేవలం 100 రూపాయలు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి కేవలం 100 రూపాయలే ఫ్రెండ్స్, చాలా తక్కువ ఫీజు అని చెప్పుకోవచ్చు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే నోటిఫికేషన్ సంబంధించి కేవలం 100 రూపాయలే. మరి మామూలు చాలా నోటిఫికేషన్ చూస్తున్నట్టయితే మనకు 400-500 రూపాయల దాకా ఉంటాయి ఫీజెస్. కాకుండా మనకు ఈ యొక్క స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ కూడా కేవలం తక్కువ ఫీజు అయితే ఉంటుంది. కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది చాలా నోటిఫికేషన్స్ వరకు. మరి ఫీజు కూడా తక్కువే ఫ్రెండ్స్. మరి చాలా చూసుకున్నట్టయితే అక్కడ ఎస్సీ ఎస్టీ అలాగే ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కు ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మనము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయాన్ని చూద్దాము. మొదట మనకు సిబిటి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి పీఈటీ మరియు పిఎస్టీ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక సిబిటి ఎగ్జామ్ సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఏ విధంగా ప్రశ్నలు ఉంటాయని చూసుకున్నట్టయితే ఏ విభాగాల్లో ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటే 25 క్వశ్చన్లు వస్తాయి, 25 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇక్కడ 25 క్వశ్చన్లు, 25 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్, 25 మార్కులు. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 క్వశ్చన్లు, 25 మార్కులు ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు. టైం చూసుకున్నట్టయితే 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది, 1.5 గంట. మరి వచ్చేసి మళ్ళీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లే, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. మరి అక్కడ సిలబస్ కూడా ఏం జరిగింది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏ టాపిక్ చూసుకోవాలని మ్యాక్సిమం చూసుకున్నట్టయితే అక్కడ మనకి ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఫిగర్ సంబంధించి, అలాగే అర్థమెటిక్ ఏరియా, నాన్ వర్బల్ ఏరియా, కోడింగ్ డీకోడింగ్ చూసుకోవాలి. రీజనింగ్ సంబంధించి, జనరల్ నాలెడ్జ్ సంబంధించి అన్ని విభాగాల్లో వస్తుంది, స్పోర్ట్స్, కంట్రీస్ అన్ని విభాగాల్లో ఉంటుంది. జీకే సంబంధించి అలాగే మనకు రీసెంట్గా 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి వస్తే అంత అర్థమెటిక్ పార్టే ఎక్కువగా ఉంటుంది. మనకు నెంబర్ సిస్టమ్ అలాగే ప్రాఫిట్ లాస్ ఇటువంటివి అన్నీ ఉంటాయి, మనకు అర్థమెటిక్ పార్ట్ అంతా ఉంటుంది. ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, గ్రామర్ టాపిక్స్ అలాగే ప్యాసేజ్ అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క దానికి సంబంధించి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ సంబంధించి మొత్తం మనకు 100 ప్రశ్నలు, కేవలం 90 నిమిషాలే ఉంటుంది. కాబట్టి మనకు ఎగ్జామ్ టైం అయితే మనకు తక్కువ ఉంటుంది, 1 నిమిషం కంటే తక్కువ ఉంటుంది ప్రతి ప్రశ్నకు. కాబట్టి బాగా ప్రిపేర్ అయినట్టయితే మనకు ఇందులో జాబ్ సాధించే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ మనము పిఎస్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే, ఫిజికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే, మరి మొదట ఐటీ విషయానికి వస్తే జనరల్ అలాగే ఎస్సీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 170 సెంటీమీటర్లు అయితే ఉండాలి ఈ యొక్క హైట్ వచ్చేసి. ఫీమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 151 సెంటీమీటర్లు ఉండాలి. మరి యొక్క హైట్ నుండి ఈ యొక్క ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్లు ఉండాలి. మరి ఫీమేల్ క్యాండిడేట్స్ వస్తే మనకు 150 సెంటీమీటర్ల వరకు ఉండాలి. మరి చెస్ట్ విషయానికి వస్తే జనరల్ ఎస్టీ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ వారు మేల్ వచ్చేసి మనకు 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఆఫ్టర్ ఎక్స్పెన్షన్ 85 సెంటీమీటర్స్ ఉండాలి. మరి ఈ యొక్క ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ కూడా రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి వితౌట్ ఎక్స్పెన్షన్ 76 సెంటీమీటర్లు ఉండాలి. మరి విత్ ఎక్స్పెన్షన్ వచ్చేసి మనకు 81 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. మరి ఈ హైట్ చెస్ట్కు తగ్గట్టుగా మనకు వెయిట్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ హైట్ చెస్ట్ వెయిట్ అన్నీ చెక్ చేసి మీకు ఎలిజిబుల్ అండి అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు, ఒక రేస్ అనేది నిర్వహిస్తారు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇద్దరికి ఒక టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ టెస్ట్ వివరాలు చూసుకున్నట్టయితే మొదట చూసుకున్నట్టయితే ఇక్కడ రేస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 5 కిలోమీటర్స్ 24 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 కిలోమీటర్స్ 8.5 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది. ఇందులో కూడా క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి శాలరీ విషయానికి వస్తే మనకు దాదాపుగా స్టార్టింగ్లో మనకు 30,000 దాకా ఈ యొక్క శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే ఏపీ మరియు తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ ఉండడం జరిగింది. మరి ఏపీలో చూసుకున్నట్టయితే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ మనకు ఎగ్జామ్ సెంటర్లుగా ఉన్నాయి. మరి తెలంగాణ విషయానికి వస్తే మనకు హైదరాబాదు, నిజామాబాదు, వరంగల్లో మనకు ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. మనకు మీ సొంత జిల్లా లేదా మీ పక్క జిల్లాలోనే ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా ఉంది.
మరి అప్లికేషన్ ఫీజు కూడా మనకు చాలా చాలా తక్కువ, మనకు పోస్టులు కూడా మనకు చాలా చాలా ఉన్నాయి, 54,953 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఎగ్జామ్ డేట్స్ మెయిన్ విషయానికి వస్తే మనకు రేపటి నుండి అయితే ఒక నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంది. రేపటి నుంచి అప్లై చేసుకోవడానికి మనకు ఎస్ఎస్సీ వెబ్సైట్లో లింక్ అయితే పెడతారు. మరి ఆ యొక్క అప్డేట్ లాగానే మన ఛానల్ అయితే అప్డేట్ వస్తుంది. మరి అప్లై చేసుకోవడానికి చివరి డేట్ చూసుకున్నట్టయితే ముందైతే మనకు 20 తేదీ ఇచ్చారు, 21 స్టార్ట్ 20 ఎండింగ్ అవుతుందని. ఇప్పుడు మనకు 24 స్టార్ట్ అవుతుంది కాబట్టి 23 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ సంబంధించి పూర్తి వివరాలు. మరి చాలా చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి, తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, మిస్ కాకండి. ఎందుకంటే చాలా భారీ నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ జాబ్స్ ఉన్నప్పుడే మనము సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పోటీ ఉన్నప్పుడు కూడా మనకు జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు కాస్త జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ స్టూడెంట్స్ కూడా జాబ్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, మిస్ కాకుండా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జీడిఎస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ పూర్తి వివరాలు. మరి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అప్డేట్స్. మరి అలాగే అప్లై చేసుకోవడానికి లింక్ రాగానే మన ఛానల్లో అప్డేట్ వస్తుంది. రేపు నుండి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. మనకు వెబ్సైట్లో అప్డేట్ అవగానే మన ఛానల్ అయితే ఒక వీడియో రూపంలో మీకు తెలియడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నీ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.